శ్రీకృష్ణ జయంతి ఉత్సవాలను విజయవంతం చేయాలని శ్రీకృష్ణ భగవాన్ సేవా సమితి యాదవ సంఘం నాయకులు కబడ్డీ పోటీలు ప్రారంభించారు. నంద్యాల పట్టణంలోని పద్మావతి నగర్ నందు వెలసిన శ్రీకృష్ణ మందిరం ఆవరణలో శ్రీకృష్ణ జయంతి ఉత్సవాల కమిటీ నిర్వాహకులు జిల్లా కబడ్డీ పోటీలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ కృష్ణ జయంతి శుక్రవారం స్థానిక ఆలయం నందు కృష్ణ జయంతి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. కరోనా కారణంగా గత 3 సంవత్సరాల నుండి ఎలాంటి కార్యక్రమాలు చేయలేదు అని ఈ ఏడాది అత్యంత ఉత్సాహభరితమైన వాతావరణంలో భక్త శ్రద్దలతో నిర్వహిస్తున్నట్టుగా తెలిపారు. ముఖ్యంగా ఈ ఉత్సవాలను పురస్కరించుకుని విద్యార్థులకు వ్యాసరచన పోటీలు అలాగే సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు పదవ తరగతిలో అలాగే ఇంటర్మీడియట్లో అత్యధిక మార్కులు పొందిన విద్యార్థిని విద్యార్థులకు ప్రత్యేకంగా బహుమతులు అందజేసినట్టుగా తెలిపారు. ఇక ప్రత్యేక పూజ కార్యక్రమాల్లోనూ వివిధ కార్యక్రమాలు ఏర్పాటు చేశామని ప్రజలు అశేషంగా పాల్గొని స్వామివారి కృపకు పాత్రులై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు జరుగుటకు నంద్యాల యాదవ సంఘ పెద్దలు నిర్ణయించినారు. కావున నంద్యాల పట్టణ ప్రజలు మరియు ఈ ప్రాంత ప్రజలు విరివిరిగా పాల్గొని దేవుని కృపకు పాత్రలు కావాలని తెలియజేయడం. జై శ్రీకృష్ణ. కృష్ణం వందే జగద్గురు. జగత్తుకే గురువైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ జన్మాష్టమి శ్రావణ బహుళాష్టమి ఈ నెల 19వ తారీఖు ఇక్కడ పద్మావతి నగర్లో శ్రీకృష్ణ దేవాలయం మందు ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు యాదవ పెద్దలు నిర్ణయించున్నారు. కానా నంద్యాలలో టౌన్లో ఉండేటువంటి భక్తాదులంతా కూడా ఈ కార్యక్రమానికి వచ్చి శ్రీకృష్ణ పరమాత్మ ఆశీస్సులకు అనుగ్రహానికి పాత్రులవుగాక. ఇంకోటి ఏమంటే మార్నింగ్ అర్లీ మార్నింగ్ 4 గంటల నుంచి సాయంత్రము సాంస్కృతిక కార్యక్రమాల వరకు రాత్రి వరకు వేడుకలు ఉంటాయి. ఈ కార్యక్రమానికి అందరు కూడాను విచ్చేసి శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో విరివిగా పాల్గొని అంటే టైం ప్రకారం రావాలి. దయచేసి అందరము ఇంటింటికి రాలేకపోయినాము మన్నించాలి. ప్రతి ఒక్కరు కూడా కృష్ణ పరమాత్మ అనుగ్రహానికి పాత్రులవుతారని కోరుకుంటూ జై శ్రీకృష్ణ. నంద్యాల పట్టణంలో శ్రీకృష్ణ జయంతి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు అదేవిధంగా కబడ్డీ పోటీలు రేపు పూజా కార్యక్రమాలు అన్ని యాదవ సంఘ సభ్యులు ఏకతాటిగా సమావేశమయ్యి చాలా కొద్దిగా టైంలోనే చాలా ఘనంగా నిర్వహించడానికి ముందుకొచ్చారు. నిజంగా మేమందరం ఏకతాటిగా నంద్యాల పట్టణంలో దాదాపు 3000 మందికి భోజన వసత కల్పించి ఎక్కడ రాజీపడకుండా అందరికి అన్ని సౌకర్యాలు కల్పించి యొక్క కృష్ణ జయంతి ఉత్సవాలు ఇప్పుడు ఎల్లప్పటికైనా ఎప్పుడైనా మేము యాదవ సంఘం అందరం కలిసికట్టుగా చేసి యొక్క కృష్ణ భగవానికి మేము నిమగ్నం అవుతామని కోరుతా ఉన్నాను. ఈ యొక్క కబడ్డీ టోర్నమెంట్కు ఈ యొక్క గుడి నిర్మాణానికి మరియు అన్ని కార్యక్రమాలకు సహకరించినటువంటి వ్యక్తులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. జయమాధవ్. రేపు నంద్యాలలో జరగబోయే శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు కులాలకు అతీతంగా ప్రతి ఒక్క శ్రీకృష్ణ భగవాని యొక్క భక్తులు ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా విచ్చేసి ఈ పద్మావతి నగర్లో గల శ్రీకృష్ణ దేవాలయంలో జరుగు పూజా కార్యక్రమాలు అయితేమి సాంస్కృతిక కార్యక్రమాలు అయితేమి ప్లస్ సుబ్రహ్మణ్యం సార్ గారి ఆధ్వర్యంలో జరగబోయే కబడ్డీ పోటీలు అయితేమి ప్రతి ఒక్కరూ వచ్చి వీక్షించి జయప్రదం చేయవలసిందిగా మీ పాత్రికేయుల ముఖంగా కోరడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మన కబడ్డీ పోటీలకు విచ్చేస్తున్న క్రీడాకారులందరూ చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా పాల్గొని ప్రతి ఒక్కరూ క్రీడాస్ఫూర్తితో వారి వారి యొక్క ఆటను మెరుగుపరుచుకొని ఇక్కడికి వచ్చిన భక్తులను ఉత్తేజపరచవలసిందిగా కోరుచుకుంటూ ఇక్కడ కబడ్డీ పోటీలకు కష్టపడుతున్నటువంటి మన సుబ్రహ్మణ్య సార్ అయితే అన్ని మన పీటీ మన ఫిజికల్ డైరెక్టర్స్ అయితే వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శ్రీకృష్ణ జయంతి సందర్భంగా చుట్టుపక్కల కర్నూలు జిల్లా నుండి చుట్టుపక్కల వాళ్ళు నంద్యాల జిల్లా నుండి చుట్టుపక్కల కబడ్డీ పోటీలకు అనేక మంది పిల్లలు పాల్గొన్నారు. మన సుబ్రహ్మణ్యం గారి ఆశీర్వాదంతో ఆయనే ప్రతి సంవత్సరం చేస్తాడు. 14 సంవత్సరాలకి చేస్తున్నాడు. మన యాదవ పెద్దలు మా మామ సత్యనారాయణ గారు వీళ్ళ ఆశీర్వాదంతో అందరి పెద్దల ఆశీర్వాదంతో జయప్రదం చేయాలని కోరుచున్నాము. అందరూ నమస్కారం అండి, నేను మీ యాంకర్ రవి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నంద్యాల న్యూస్ 9. Please subscribe to Nandyal News 9.
ఆ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే